హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 వెరైటీ ఆఫ్ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. యూజువల్గా ఇవి మనం బయట ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇది ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. దీనికోసం నేను పల్లీ చట్నీ, అల్లం పచ్చడి అండ్ అది పప్పుల పొడి యాడ్ చేసేసుకున్నాను. పల్లీ పచ్చడి కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి దీనికోసం నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ ఉల్లిగడ్డ కారం తయారు చేయడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా, కొరియాండర్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, క్యూమిన్ సీడ్స్, జీరా, జీలకర్ర ఇవి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు నేను డ్రై రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను, ఎండుమిరపకాయలు. దీనికి 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఆనియన్స్, 2 ఆనియన్స్ స్లోగా మనం సిమ్లోనే మనం వేపుకుంటున్నాం. సిమ్లో వేపుకున్నాను, ఇప్పుడు కొంచెం వేగాయి. దీనికి నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను, గార్లిక్ క్లోవ్స్, కొంచెం టామరిన్, కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెంసేపు వేయించుకున్నాను. వేయించుకుంటున్నాను స్లో సిమ్లో పెట్టేసి. కొంచెం కారం, మీరు కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, ఇవి వేగాయి. చల్లార్చుకొని మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేసుకునేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దోశకి అది ఉల్లిగడ్డ కారం ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దోశ ఎలా క్రిస్పీగా హోటల్ స్టైల్ రావాలో నేను ఒక వీడియో చేశాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ముందుగా దోశ వేసుకొని తర్వాత వెన్నపూస ఆ కారం యాడ్ చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ముందుగా బటర్ వేసుకొని దాని తర్వాత ఇది వేసేసుకొని కారం వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. కారం తక్కువ తింటే, స్పైసీనెస్ తక్కువ తింటే తక్కువ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఇలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు దోశ అయిపోయింది. ఇది ఉల్టా వేయకూడదు, ఎందుకంటే అది లోపల పేస్ట్ ఉంది కదా, అందుకోసం. ఇప్పుడు దోశ నాకు రెడీ అయింది, చూసారు కదండి, క్రిస్పీ రెడ్ దోశ రెడీ అయింది. ఇప్పుడు నేను సెకండ్ టైప్ ఆఫ్ దోశ చూపిస్తున్నాను. ఇది ఎగ్ దోశ. ఎగ్ దోశ డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ముందుగా ఒక ఎగ్ నేను బౌల్లో బీట్ చేసుకోవడానికి ముందు ఒక ఎగ్ వేసేసుకున్నాను. దీనిలో నేను ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉల్లిగడ్డ కారం కొంచెం వేసేసుకున్నాను. అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది వాళ్ళ ఇష్టం. ఇలా బీట్ చేసుకున్నాను ఎగ్గను ఆ పేస్ట్. ఇప్పుడు నేను ఒక దోశ వేసుకొని ఆ బీట్ చేసుకున్న ఆ ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు నేను దీని మీద వేస్తున్నాను, దోశ మీద. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అంతా స్పూన్ యూస్ చేసుకొని. ఇప్పుడు నాకు చూసారు కదండి, నేను నీట్గా ఈక్వల్గా అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. దీనిలో కొంచెం చాప్డ్ ఆనియన్స్, కొంచెం కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది ఉల్టా వేసుకుంటున్నాను, తిప్పేసుకుంటున్నాను.
ఇలా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత దోశ రెడీ అయింది. చూసారు కదండి క్రిస్పీగా ఎలా వచ్చిందో. ఈ ఉల్లిగడ్డ కారం చేసుకుంటే ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యు లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.